హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ నందమూరి నరసింహం బాలకృష్ణ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిలది సక్సెస్ఫుల్ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో అధిక శాతం సక్సెస్ఫుల్ చిత్రాలు ఉన్నాయి ఈ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా అనసూయమ్మ గారి అల్లుడు ఒక రకంగా ఇది బాలకృష్ణ సొంత సినిమా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసిన చిత్రం ఇది నిర్మాతగా హరికృష్ణ పేరు వేసిన కథ ఎంపిక దగ్గర నుంచి అన్ని విషయాలు ఎన్టీఆర్ గారే చూసుకున్నారు రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్గా పనిచేసిన రోజుల దగ్గర నుండి ఎన్టీఆర్ తెలుసు కనుక ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు కోదండరామిరెడ్డి అందుకే కథను ఎంపిక చేసే బాధ్యతను ఆయనకే అప్పయెప్పారు ఎన్టీఆర్ గారు పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన కథను విని కథ బాగుంది బాలయ్య పాత్ర బాగుంది సినిమా బాగా తీయండి అని ఎన్టీఆర్ గారు ప్రోత్సహించారు ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో బిజీగా ఉంటారు కనుక కథ ఓకే చేసిన తర్వాత మిగిలిన విషయాలన్నీ హరికృష్ణకి అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం కు రామారావు గారే ముహూర్తం పెట్టారు ఆరంభోత్సవానికి స్వయంగా తానే వచ్చి క్లాప్ కూడా కొట్టారు అనసూయమ్మగా శారద ఆమె కూతురిగా భానుప్రియ నటించారు టీజింగ్ డ్రామాతో వినోదభరితంగా సాగుతుంది ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన గారి అల్లుడు చిత్రం ఘనవిజయం సాధించింది బాలకృష్ణ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం భార్గవరాముడు నటుడు రావు గోపాలరావు సమర్పణలో ఎస్జె రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు విజయశాంతి కథానాయిక బాలీవుడ్ సంచలనం మందాకిని మరో కథానాయికగా నటించారు పరచూరి బ్రదర్స్ సంభాషణలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది ఎన్టీఆర్తో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించిన నిర్మాత జీవిఎస్ రాజు ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణతో నిర్మించిన చిత్రం భానుమతి గారి మొగుడు ఈ చిత్రంలో భానుమతిగా విజయశాంతి నటించారు మరో కథానాయికగా అశ్విని నటించారు తమిళంలో విజయం సాధించిన చిత్రం ఆధారంగా సినిమా రూపుదిద్దుకుంది మూల కథకు ఎన్నో మార్పులు చేసి తయారు చేశారు పర్జురి బ్రదర్స్ వినోదభరితంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది కోదండరామేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కథ నచ్చకపోయినా ఎన్టీఆర్ చెప్పడంతో దర్శకుడు కోదండరామేటి అయిష్టంగానే అంగీకరించి దర్శకత్వం వహించిన చిత్రం తిరగబడ్డ తెలుగు బిడ్డ నందమూరి హరికృష్ణ తేజస్వి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో పోలీస్ ఆఫీసర్ రవితేజగా బాలకృష్ణ నటించారు భానుప్రియ కథానాయిక పరచూరి బ్రదర్స్ కథా మాటలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్గా మిగిలిపోయింది ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం రక్తాభిషేకం ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రాధ నటించారు ఇళయరాజా స్వరపరిచిన అన్ని పాటలు హిట్ అయ్యాయి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కేసీ రెడ్డి నిర్మించిన రక్తాభిషేకం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ తొమ్మిదిన విడుదలై విజయం సాధించింది మహానటుడు ఎన్టీఆర్ ఆశీస్సులతో చిత్ర రంగ ప్రవేశం చేసి అగ్ర నిర్మాతగా ఎదిగిన దేవి వరప్రసాద్ ప్రారంభంలో బాలకృష్ణ డేట్స్ చూసేవారు నందమూరి కుటుంబంతో దేవి వరప్రసాద్కి ఎంతో అనుబంధం ఉంది అందుకే దేవి వరప్రసాద్ చెల్లెలు సుజాత ఓ సినిమా చేయమని బాలకృష్ణని అడిగారు ఆయన సరే అన్నారు ఆ చిత్రమే భలే దొంగ ఈ సినిమాకి కోదండనాటి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో బాలయ్య సరసన విజయశాంతి నటించారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో శారద గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పదిన విడుదలైన బలేదొంగ చిత్రం విజయం సాధించింది యువ చిత్ర అధినేత కాట్రగడ్డ మురారి గల చిత్రాలే నిర్మించేవారు ఆ చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్సే బాలకృష్ణతో మురారి రెండు చిత్రాలు నిర్మించారు వాటిలో సీతారామ కళ్యాణం చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించారు నారీ నారీ నడమ మురారి చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఎనిమిది మంది రచయితలు చర్చలు జరిపి కథ తయారు చేశారు ఈ సినిమాకి నారీ నారి నడమమురారి అనే పేరు నిర్ణయించింది రచయితల్లో ఒకరైన కీరవాణి తండ్రి శివశక్తి దత్త టైటిల్లో తన పేరు ఎందుకని మురారి గారు మొహమాట పడ్డారు కానీ అందరూ కలిసి ఆయన్ని ఒప్పించారు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై ఐదున విడుదలైన నారీ నారీ నడమమురారి చిత్రం ఘన విజయం సాధించింది బాలకృష్ణ లాయర్గా పవర్ఫుల్ రోల్లో నటించిన చిత్రం ధర్మక్షేత్రం గ్లామర్ హీరోయిన్ దివ్యభారతి బాలయ్య సరసన నటించిన ఏకైక చిత్రం ధర్మక్షేత్రం కోదండ రామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజ సంగీతం అందించారు పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూసిన చిత్రం నిప్పురవ్వ ఎందుకంటే బాలయ్యకి ఇది తొలి ఎంఎం చిత్రం అలాగే బాలకృష్ణ చరిత్రలోనే కాకుండా తెలుగులోనే అంతవరకు ఏ సినిమాకి ఖర్చు పెట్టనంత భారీ బడ్జెట్తో కాస్ట్లీ ఫిలింగా నిపురవ రూపుదిద్దుకోవడం కారణం సూపర్ హిట్ కాంబినేషన్ బాలకృష్ణ కోదండరామరెడ్డి కలయికలో వచ్చిన మరో సినిమా ఇది బాలయ్య విజయశాంతి జంటగా నటించారు రగిలే అగ్నిపర్వతంలా మండే జ్వాలల మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్లో నటించారు బాలయ్య ఆయన అభిమానులు గర్వపడే విధంగా నిర్మించారు శ్రీనివాస ప్రసాద్ యువరత్న బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో మార్వల సాంగ్స్తో కాస్ట్లీ పిక్చరైజేషన్తో తయారు చేశారు కోదండ రామరెడ్డి గారు నిప్రవ చిత్రాన్ని కొన్ని కారణాలు అవంతరాల వల్ల సినిమా లాస్ట్ వరకు కొనసాగలేదు కోదండ రామరెడ్డి గారు ఇవరి కొన్ని యాక్షన్ సీన్స్ని మిగిలిన షెడ్యూల్స్ని పరిచూరి బ్రదర్స్ బాలయ్య గారే ఏదో ఒక రకంగా పూర్తి చేశారు కానీ టైటిల్ కార్డ్స్లో మాత్రం కోదండ రామరెడ్డి గారి పేరునే వేశారు దర్శకుడిగా మహానటుడు ఎన్టీఆర్తో జస్టీస్ చౌదరిని నిర్మించిన టి త్రివిక్రమరావు ఆయన నటవారసుడు బాలకృష్ణతో రెండు సినిమాలు చేశారు రెండు హిట్సే ఒకటి రౌడీ ఇన్స్పెక్టర్ మరొకటి బొబ్బిల్సింహం రౌడీ ఇన్స్పెక్టర్ శత దినోత్సవం సందర్భంగా బాలయ్య గోపాల్ కాంబినేషన్లో బొబ్బిల్సింహం సినిమా ప్రారంభించారు అయితే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు ఎందుకో బి గోపాల్ దర్శకుడిగా తప్పుకున్నారు ఆరు నెలల తర్వాత మళ్ళీ మొదలైంది షూటింగ్ కానీ ముందు అనుకున్న కథ మారింది దర్శకుడు ఏ కోదండరామరెడ్డి గారు సీన్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడున సినిమా విడుదల చేశారు త్రివిక్రమరావు గారు సెప్టెంబర్ ఆరున బాలకృష్ణకి కొడుకు పుట్టడంతో ఆనందోత్సాహాల్లో ఉన్న అభిమానులు బొబ్బిల్సింహం ఘన విజయంతో పండుగ చేసుకున్నారు రోజా మీనా కథానాయకులు కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించింది బొబ్బిల్సింహం బాలకృష్ణకి ఎన్నో హిట్స్ అందించిన భార్గవాడ్స్ సంస్థ అధినేత ఎస్ గోపాల్రెడ్డి నిర్మించిన చిత్రం మాతో పెట్టుకోకు ఎన్నో హిట్స్ ఇచ్చిన రామకృష్ణ కాకుండా ఆ సంస్థలో తొలిసారి కోదండరామిరెడ్డి వర్క్ చేయడం విశేషం ఈ సినిమాకి మొదట అనుకున్న దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు ఓపెనింగ్ కూడా చేశారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కోదండరామిరెడ్డి దర్శకుడుగా సీన్లోకి వచ్చారు బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రోజార్ రంభ కథానాయకులు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఇరవై ఎనిమిదిన విడుదలైన మాతో పెట్టుకోకు నిరాశపరిచిందనే చెప్పాలి ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ వచ్చినా చివరిదాకా నిలబడలేదు కైకాల సత్యనారాయణ గారు ఎన్టీఆర్తో కలిసి చాలా చిత్రాల్లో నటించారు బాలయ్యతో తన నిర్మాణంలో తీసిన ఏకైక చిత్రం ముద్దులమగుడు కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనార్ రవలి కథానాయకులు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఐదున విడుదలైన ముద్దులమొడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది బాలకృష్ణ కోదండరామరెడ్డి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం యువరత్న రానా సిస్టర్ సెంటిమెంట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలయ్యకి చెల్లెలిగా హిందీ నటి భాగ్యశ్రీ నటించారు హీరా కథానాయిక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదిహేడున విడుదలైన రానా ఫ్లాప్గా మిగిలింది మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి